హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెకెస్పీ యూట్యూబ్ ఛానల్ సురేష్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుండి రిక్రూట్మెంట్ అంటే పారామెడికల్ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ చేశారు తర్వాత ఎటువంటి జాబ్స్ ఉన్నాయి శాలరీ ఏ విధంగా ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అనేటువంటి దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో మనం ముందుగా ఈ నోటిఫికేషన్ అనేటువంటిది అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అంటే ట్వంటీ నైన్త్ జూన్ వీడియో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది తర్వాత ఇందులో వేకెన్సీస్ మీరు చూసుకున్నట్లయితే దాదాపు నైన్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేటువంటివి ఉన్నాయి ఇందులో స్టాఫ్ నర్స్ అనేటువంటి టోటల్గా అన్ని కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద అంటే సగం కాంట్రాక్ట్ బేసిస్ ఉంటాయి అదే కొన్ని వచ్చేసి అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద ఉంటాయి తర్వాత స్టాఫ్ నర్స్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్ వేకెన్సీస్ ఉంటాయి ఫార్మ్ సిస్టి గ్రేడ్ టూ వచ్చేసి టెన్ వేకెన్సీస్ ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది రేడియోగ్రాఫర్ మూడు వేకెన్సీలు అదేవిధంగా బయోస్టాటిస్టిషియన్ వచ్చేసి ఒక వేకెన్సీ ఉంటుంది రిఫ్రాక్షనిస్ట్ అనేటువంటిది ఒక వేకెన్సీ ఉంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వచ్చేసి థర్టీ వన్ డిఇఓ జాబ్స్ అనేటువంటివి ఉన్నాయి తర్వాత థియేటర్ అసిస్టెంట్ వచ్చేసి త్రీ వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా నర్సింగ్ ఆర్డర్లెస్ వచ్చేసి ఫిఫ్టీ టూ వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి ఇందులో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ నర్స్ అనేటువంటిది జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ అనేటువంటి చేసి ఉండాలి ఖచ్చితంగా ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి ఫార్మసిస్ట్ వచ్చేసి బీ ఫార్మసీ కానివ్వండి డి ఫార్మసీ కానివ్వండి ఎం ఫార్మసీ కానివ్వండి చేసి ఉండాలి ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి డిఎంఎల్టీ అయినా చేసి ఉండాలి ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అయినా చేసి ఉండాలి లేదా బిఎస్సి ఎంఎల్టీ కానివ్వండి డిఎంఎల్టీ కానివ్వండి చేసి ఏపీ పారామెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైతే వీటికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు వీడియోగ్రాఫర్కి వచ్చేసి ఇంటర్మీడియట్ విత్ సిఆర్ఏ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి స్టేట్ పారామెడికల్ బోర్డులో అయితే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకొని ఉండాలి బయోస్టాటిస్టిషియన్ వచ్చేసి బిఏ మ్యాథ్స్ కానివ్వండి బిఏ ఎకనామిక్స్ కానివ్వండి లేదా బీఎస్సీ మ్యాథ్స్ విత్ స్టాటిస్టిక్స్ బిఎస్సీ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేటువంటిది బియో స్టాటిస్టిషియన్ బయోస్టాటిస్టిస్ అనేటువంటిది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది తర్వాత రీఫ్రాక్షనిస్ట్ అనేటువంటిది ఒకసారి చూసుకోండి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జామ్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ మస్ట్ హ్యావ్ అండర్ గౌన్ ట్రైనింగ్ ఆఫ్ అ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ ఆఫ్ ఏ రీఫ్రాక్షనిస్ట్ అండ్ ఆప్టిషియన్ ఇన్ ద స్కూల్ ఆఫ్ ఆప్టోమెట్రీ అట్ దేవి ఐ హాస్పిటల్ హైదరాబాద్ ఇక్కడ సపరేట్గా హాస్పిటల్ నేమ్ ఇచ్చారు సో మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే నేను అప్లై చేసుకోండి లాస్ట్ టైం సచివాలయం జాబ్ అప్పుడు కూడా ఎట్లా ఇబ్బంది పెట్టారు అంటే వాళ్ళు చెప్పినటువంటి కాలేజెస్లో కాకుండా వేరే కాలేజెస్లో మీరు చేసినట్లయితే ఒకవేళ మీరు అప్లై చేసుకొని అక్కడ క్వాలిఫై అయినా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి సో స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి తర్వాత డేటా ఎంట్రీ ఆపరేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అండ్ పీజీ డిసిఏ కోర్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ అలాంగ్ విత్ ద ఎక్స్పీరియన్స్ డిగ్రీతో పాటు పీజీఏ డి పీజీడీసీఏ కోర్స్ అనేటువంటి చేసి ఉండాలి థియేటర్ అసిస్టెంట్ వచ్చేసి ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ కోర్స్ ఉండాలి అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కోర్స్ అనేటువంటిది ఫైవ్ ఇయర్స్ ఎగ్జామ్ అది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి నర్సింగ్ ఆర్డర్లెస్ వచ్చేసి ఎస్ఎస్సీ కాని ఉండి ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యి ఫస్ట్ ఎయిడ్ కోర్స్ అనేటువంటిది చేసి ఉండాలి తర్వాత ఏజ్ ఏజ్ విషయానికి వస్తే ఫార్ ఏజ్ విషయానికి వస్తే ఫార్టీ టూ ఇయర్స్ లోపల దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి ఎక్స్ట్రా త్రీ ఇయర్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఎక్స్ట్రా త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా ఎన్సీసీ క్యాడిడేట్స్ ఎవరైతే ఉంటారో వీరికి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీరికి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది టోటల్గా మెరిట్ లిస్ట్ మీద బేస్ చేసి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది తర్వాత మీరు నోటిఫికేషన్ అనేటువంటిది అప్లికేషన్ అనేటువంటిది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఈస్ట్ గోదావరి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే సైట్ని మీరు విజిట్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఇక్కడ కనపడుతున్నాయి కదా స్క్రీన్ మీద ఈ సర్టిఫికేట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి రిక్వైర్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇటువంటి జాబ్ అప్డేట్స్ మీరు ఇంకా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి